దాదాపు 10 సంవత్సరాల క్రితం శ్రీ చక్ర డైరీని ప్రారంభించడమే కాకుండా ఇవాళ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళకి అందరూ కూడా పేరు పైన అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ సంస్థ విస్తరించాలని మరి ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల పాటు ఒక ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఎంత కష్టమో, ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో అది నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే పొలిటికల్ గా కూడా ఇంత మంది ఎమ్మెల్యేస్ కి, ఇంత మంది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఒక సైడ్ మేము సర్వే చేయాలంటేనే ఎంతో కష్టంగా ఉంటుంది. అటువంటిది ఒక ప్రొడక్ట్ డెలివర్ చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది. సో ఆ కష్టాలన్నీ దాటుకుని ఖచ్చితంగా ఈ స్టేజ్ కి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ శ్రీ చక్రకి. ఈ శ్రీ చక్ర డైరీ 2014లో స్థాపించి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. మేము మా శ్రీ చక్ర బ్రాండ్ తరఫున రైతులు నుంచి స్వచ్ఛమైన పాలు సేకరించి కన్జ్యూమర్స్ కి అందించి మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి 10 సంవత్సరాలుగా మమ్మల్ని కన్జ్యూమర్స్ ఆదరిస్తున్నారు. అట్లానే రాబోయే రోజుల్లో కూడా మా శ్రీ చక్రం నుంచి మంచి క్వాలిటీ ఇచ్చి కన్జ్యూమర్స్ యొక్క అభిమానం ఇట్లానే ఈ అభిమానాన్ని నిలబెట్టుకుంటామని మమ్మల్ని రాబోయే రోజుల్లో కూడా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీ చక్ర మిల్క్ ప్రొడక్ట్స్ ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థాంక్ యూ. శ్రీ చక్ర రామ్ గారు, ఈ రోజు 10 ఇయర్స్ జరుపుకుంటున్నాం, కొత్త లోగో లాంచ్ చేస్తున్నాం అని చెప్తే అందరికి నా విషెస్, నా సపోర్ట్ అందిద్దామని వచ్చాను. సక్సెస్ఫుల్లీ 10 ఇయర్స్ గా శ్రీ చక్రాన్ని నడుపుతున్నందుకు, ఇంత పాపులర్ బ్రాండ్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్. శ్రీ చక్ర పాల ఉత్పత్తి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి యాజమానానికి, మరి అదే విధంగా శ్రీ చక్ర పాల ఉత్పత్తిలో పనిచేస్తున్న ప్రతి మనిషికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రోజు రోజు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక వ్యాపారాన్ని 10 సంవత్సరాల పాటు దిగ్విజయంగా నడుపుతూ రాబోయే భావితరాలకి క్వాలిటీ ఏ విధంగా ఉండాలి, కస్టమర్ సర్వీస్ ఏ విధంగా ఉండాలని నిరూపిస్తూ నిన్న అభివృద్ధి చెందుతున్నటువంటి శ్రీ చక్ర యాజమాన్యం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మార్కెట్లోనే నెంబర్ 1 పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎంతో మందికి ఉపాధి కలిగించిన రామన్నకి, సత్యనారాయణ గారికి, అలాగే ఇందుమౌళి గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. 10 ఇయర్స్ ఒక బిజినెస్ రన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఉంటాయి. అండ్ ఐఎమ్ షూర్ ఇలాంటి 10 ఇయర్స్ ఇంకా ఎన్నో జరుపుకోవాలి అండ్ ఇంకా దేశం నలుమూలల శ్రీ చక్ర వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లవ్లీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ శ్రీ చక్ర ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. 2014లో ఆవుపాడు అనే ఒక విలేజ్ దగ్గర, రాజమండ్రి దగ్గర స్టార్ట్ చేసేది. ఆ తర్వాత 1 ఇయర్ లో రాయలసీమకి వెళ్ళి, ఆ తర్వాత 1 ఇయర్ లో తెలంగాణకు వచ్చి, ఈ రకంగా 2 స్టేట్లలో 18 CC సెంటర్లు పెట్టుకొని ప్రతి గ్రామాల నుంచి పాలు కలెక్ట్ చేసి ఆ ఫ్రెష్ మిల్క్ ని ఇతిన్ 12 to 18 hours ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకొచ్చి అదే డే ప్యాకింగ్ చేసి కస్టమర్లకి 24 hours నుంచి 30 hours లో ఆ ప్యాకింగ్ ని రీచ్ అయ్యేటట్ చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 300 ఎకరాలు తీసుకొని యానిమల్స్ ని, బఫెలోస్ తీసుకొని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని రెడీ చేస్తున్నాం. తొందరలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 సంవత్సరాలు విజయవంతంగా వ్యాపారం చేసి వినియోగదారులకి నాణ్యమైనటువంటి పాలని అందజేసి మంచి సేవలు అందజేస్తా ఉన్నారు. ఈ రోజు మార్కెట్ లో పాల విషయంలో కూడా చాలా నాసి రకమైనటువంటి వస్తున్నాయి అని చెబుతున్నటువంటి ఈ రోజుల్లో వీరు నాణ్యతకి పోటీ పడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుండాలని వారిని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.